ముందుగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా కార్యక్రమం ఏదైతే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రంలో ప్రారంభమైతే నెల్లూరు జిల్లాలో జరుగుతుంది ఏదైతే ఒక మంచి మనసున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకృతి భగవంతుడు కూడా సహకరిస్తాడు అని చెప్పేదానికి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అన్ని ప్రాంతాలలో డ్యామ్స్ కానీ వర్షాలు కానీ అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు చెరువులన్నీ కూడా నిండుతూ ఈరోజు అనంతపూర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయంటేనే దీనికి ఒక పాలకుడు యొక్క ఒక మంచి మనస్సు అని ఒక నిదర్శనం. అదే క్రమంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు సోమశిల 89 నుంచి ఏదైతే ఇదైతుందో దాదాపు ఈ 30 సంవత్సరాల్లో ఇప్పటిదాకా సోమశిల కెపాసిటీ 78 టీఎంసీ అయితే ఇప్పటిదాకా 73 టీఎంసీ మాత్రమే గతంలో హైయెస్ట్ నిలువ. కానీ ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ రోజుటికే దాదాపు 74 టీఎంసీ దాన్ని రికార్డుని బ్రేక్ చేసుకొని ఇంకా 76-77 టీఎంసీ దాకా కూడా పెట్టే అవకాశం, ఎందుకంటే 78 కొంచెం ఇనండేషన్ అన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైతే 76-78 దాకా కూడా ఫుల్ కెపాసిటీని సోమశిలలో పెడుతూ ఇప్పటికే సోమశిల నుంచి దాదాపు కండలేరుకి దాదాపు 17 టీఎంసీ ఇప్పటికే తీసుకోవటం జరిగింది. అక్కడి నుంచి చెన్నైకి కూడా వాటర్ ఇస్తూ ఉన్నాం, 17-20 టీఎంసీ దా తీసుకున్నాం, చెన్నైకి కూడా వాటర్ ఇస్తూ ఉన్నాం. దాదాపు 104 టీఎంసీ ఇప్పటికే దాదాపు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి దాదాపు 65 పైగా టీఎంసీని ఈరోజు సోమశిలలో తీసుకున్నాం. ఇంకా కొంత వర్ష క్యాచ్మెంట్తో 104 టీఎంసీ దాకా ఈరోజు మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే రావడం జరిగింది. ఇంకా కూడా మనకి వర్షాలు ఉన్నాయి. ఈరోజు కూడా దాదాపు 38,000 క్యూసెక్స్ వస్తూ ఉన్నాయి సోమశిలకి. ఫుల్ అన్నీ సంబంధించి ఏదైతే పైన ఉన్న నార్త్ ఫీడర్ కానీ ఏదైతే కనిగి రిజర్వాయర్ కూడా ఇప్పటికే దాదాపు 1.5 TA 1.6 టీఎంసీని కనిగి రిజర్వాయర్లో నింపుతూ ఉన్నాం. కన్పూర్ కాలువకి కూడా వదిలాం, కావిలి చెరువులకు కూడా కొన్ని నింపడం జరుగుతూ ఉంది. దాదాపు ఫుల్ కెపాసిటీని వదులుతూ ఉన్నా కూడా ఈరోజు భగవంతుని దీంతో చల్లని దీంతో నెల్లూరు జిల్లా రైతాంగం ప్రతి ఎకర కండలేరు కింద దాదాపు 270,000 ఎకరాలు పండియటం జరుగుతుంది. ఏదైతే పెన్నా డెల్టాకి సంబంధించి దాదాపు 5 లక్షల ఎకరాలు దాదాపు కూడా ఏదైతే 58 టీఎంసీ దాని కొందో మొత్తం నివేదిక ప్రకారం మొత్తం కూడా నెల్లూరు జిల్లాకి సంబంధించి ప్రతి ఎకరా ఏదైతే ఆయికట్టు ఉందో ప్రతి ఎకరాకి ఈ సంవత్సరం నీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా నవంబర్లో మనం ఐఏబి అక్టోబర్లో 3వ వారంలో ఐఏబి పెట్టుకున్న తర్వాత నవంబర్లో వదలటం జరుగుతుంది. ఇప్పటికి పుష్కలంగా ఇంకా కూడా మనకు వర్షాలతో ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సోమశిలలో మనకి ఎక్కువ వచ్చే అవకాశంలో ఒక 10,000 క్యూసెక్స్ మనం ఏదైతే నది కూడా వదిలే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని సంవత్సరాలుగా పెన్నా నది రీఛార్జ్ కూడా దాదాపు ముందువర్తిపాలెం ప్రాంతంలో సముద్రం కూడా లోపలికి వచ్చి ఉప్పు నీళ్ళు వచ్చే ప్రాంతం ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా మనం పోయినప్పుడు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఎంతో కొంత నీళ్ళు సముద్రానికి దగ్గరికి కూడా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ భూమిలో రివర్ కూడా రీఛార్జ్ అయ్యి చుట్టుపక్కల ప్రాంతాలకు బోర్లు వేసుకునే వాళ్ళకి కానీ ఉప్పు నీళ్ళు ఇది లేకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు ఆ కొరత కూడా ఈరోజు ఒక పక్క నిండుగా నింపుతూనే ఎక్సెస్ వాటర్ని ఒక 10,000 క్యూసెక్స్ ఇంచుమించు రఫ్గా తీసుకున్నా కూడా ఈరోజు సముద్రం కాకుండా పెన్నా రివర్ బెడ్ని వదిలే అవకాశం ఉంది. నెల్లూరు ఆయకట్టుకి సంబంధించి నెల్లూరు ఆనికట్టుకి కూడా సంబంధించి కూడా కొంత నిలువ చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల భూమి కూడా పూర్తిగా రీఛార్జ్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రౌండ్ వాటర్ డిప్లూషన్తో ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా ఇది ఒక మేలు చేసే అవకాశం. కానీ నిన్నో మొన్నో ఒక ఆర్టికల్ చూసా ఒక ఛానల్లో, పాపం ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంత పుష్కలంగా నీళ్ళు వస్తున్నా పాపం ఒక ఛానల్ పాపం వాళ్ళు బాధతోనో దుఃఖంతోనో నా మీద బురద చల్లలేక చల్లుతూ నెల్లూరు రైతాంగం అంతా కన్నీరు పెడుతుందంట. అనిల్ కుమార్ యాదవ్ నీళ్లు సరిగ్గా చేయలేకపోవటం వల్లంట కన్నీరు పెడుతున్నారు. ఈరోజు సోమశిలలో హైయెస్ట్ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సోమశిలని రికార్డ్ స్థాయిలో రాసుకోవచ్చు. 2019
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఇప్పటిదాకా నీళ్ళలో సోమసలని ఇంపౌండ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా కావలికి చెరువులకి కొంత నీరు అందించాం, కనిగిరి రిజర్వర్లో పెట్టుకున్నాం, ఈరోజు కనుపూరుకు కూడా కొంత సంబంధించి కాలువకు కూడా నీళ్ళు వదిలాం, చెన్నైకి నీళ్ళు వదిలాం, పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. రైతాంగం సంతోషంగా ఉన్నారా లేదా అన్నది ఒక మూడు నాలుగు నెలల తర్వాత పాపం ఆ ఛానళ్ళలో వచ్చి కానీ పర్యవేక్షించుకుంటే ప్రతి జిల్లాని సస్యశ్యామలం చేయబోతున్నాం. 5 సంవత్సరాల్లో ముఖ్యంగా గూడూరు ప్రాంతం రైతాంగం కానీ, సూళ్ళూరుపేట న్యూస్ నాయుడుపేటకి సంబంధించిన రైతాంగం కానీ 4-5 సంవత్సరాలు మాకు చెరువులకు నీళ్ళు, ఆ ప్రాంతానికి పర్యటించినప్పుడు గూడూరు ప్రాంతం నియోజకవర్గం పర్యటించినప్పుడు స్థానిక శాసనసభ్యులతో అక్కడ చెరువులు కానీ అక్కడికి మాకు ఇప్పటిదాకా 4 సంవత్సరాల నుంచి నీళ్ళు వదలలేదు, మా అంతా ఎండిపోయినాయి అని చెప్తే ఆ రోజు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి పాదమహిమ ఖచ్చితంగా ఈసారి గూడూరులో ప్రాంతానికి పంటలు అంది చెరువులకు నీళ్ళు ఇస్తాం, ప్రతి పంటకు కూడా ఐకట్టుకు సంబంధించి ప్రతి రైతును కూడా ఆదుకుంటాను, ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని చెప్పాను. ఆ భగవంతుడు ఆశీస్సులు మా ప్రభుత్వం జగనన్న పక్కన ఉంది. ఈరోజు పక్కన గూడూరు ప్రాంతానికి కూడా సంబంధించి ఆ ప్రాంతం కండలేరుకుందన్న మొత్తం ప్రాంతం కూడా, అది గూడూరు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, లేకపోతే సర్వేపల్లి కొంత కావచ్చు, సూళ్ళూరుపేట కావచ్చు, ఇంకా చిత్తూరు ప్రాంతానికి సంబంధించి తాగునీరు కావచ్చు, ఏదైతే ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టుకు సంబంధించి ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి ఒక్క ఎకరా కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పాపం ఆ ఛానల్ వాళ్ళకి ఇంకా కష్టపడుతున్నారు, మీరు ఎంత కష్టపడితే నాకు అంత మేలే, నాకేం నష్టం లే, నన్నేదో డ్యామేజ్ చేయాలా, నన్నేదో ఇది చేయాలని పప్పం కడుక్కొని అనిల్ యువకుడు, అనిల్కి పెద్ద తెలీదు, ఈ జిల్లాలో ఏదో చేయాలనుకుంటే మీరేం చేసినా కూడా భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటుంటాడు, మా వెంట కూడా ఉన్నాడు. ఈరోజు గర్వంగా కూడా చెప్తున్నాం, ఈరోజు ఒక మంచి మనసున్న నాయకులు ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అయితే ఇంకా కూడా మనకి వర్షాలు ఉన్నాయి, ఇంకా మనకి వర్షాలు, మనకి ఏదైతే రిట్రీటింగ్ మాన్సూన్ సీజన్ అయితే అక్టోబర్ నెలాఖరు కానీ నవంబర్లో మనకి వర్షాలు పడతాయి, ఇంకా కూడా పడితే పూర్తిగా కూడా ఏదైతే కండలేరుకు కూడా దాదాపు 45 టీమ్స్ ఈరోజు చూశాను ఒక దాంట్లో, కండలేరుకి సంబంధించి ఇంత వచ్చినా కండలేరు నింపలేకపోయింది, కండలేరుకి క్యాచ్మెంట్ లేదు, పెద్ద క్యాచ్మెంట్ లేదు, కండలేరుకి సోమశిల నుంచే వదలాలి. ఈరోజు సోమశిల నుంచి దాదాపు ఫుల్ కెపాసిటీ, దాదాపు ఏదైతే సోమశిల ఒక హైట్ ఒక దీని టీఎంసీ ఇంపౌండ్ అయ్యేదాకా కండలేరుకి వదిలే అవకాశం ఉండదు, అది ఆ వదిలి దగ్గర నుంచి ఫుల్ కెప కేవలం 3 రోజులు మాత్రమే నాకు తెలిసి, ఏదైతే ఆ రివిట్మెంట్ సరిగ్గా బ్రీచ్ అయిన వల్ల ఇబ్బంది పడలో దాన్ని చేసేదానికి ఒక 3 రోజులు మాత్రమే తప్ప కొరవంతా కూడా ఫుల్ కెపాసిటీ కండలేరుకి తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా రోజు కూడా ఫుల్ కెపాసిటీ సోమశిల నుంచి కండలేరుకి తీసుకుంటాను, దానివల్ల 21 టీమ్స్ వచ్చింది, ఇంకా కూడా దాదాపు మొత్తం కూడా 45 టీమ్స్ రిక్వైర్మెంట్ దాకా మొత్తం పూర్తి కూడా ఇబ్బంది లేకుండా చేసుకుందాం, 45 టీమ్స్ కండలేరులు నింపుతాం. ఇంకా భగవంతుడు ఇంకా కూడా మంచి కరుణిస్తే వర్షాలు వర్షాలు పడి దాదాపు కండలేరు కూడా నిండుద్దేమో. వీళ్ళందరూ ఏదైతే మా మీద ఎంత అక్కసు కక్కుతుంటారో అంత అక్కసు కక్కినప్పుడు భగవంతుడు మమ్మల్ని అంత మంచిగా దీవిస్తాడు. ఇలా రోజు అన్నారు సోమశిలకి నీళ్ళు తీసుకురాలేదని పాపం తెలుగుదేశం ముందే కోడి పాపం ఏదో సానుతో ఉంది, ఒక తోలి కోడి ముందే కూసిందని ఆ విధంగా కూసాడు పాపం సోమశిలకి రాలేదని సోమశిల నిండింది. సోమశిల గేట్లు కూడా ఎత్తే పరిస్థితి వచ్చేసింది, సోమశిల గేట్లు కూడా ఎత్తే పరిస్థితి వచ్చిందంటే ఇంక ఇంతకన్నా మంచి శుభపరిణామం ఇంకేం కావాలా? సో ఇప్పుడు కండలేరునా, కండలేరు కూడా నిండుద్ది, ఫుల్గా నిండుద్ది. ఆ భగవంతులు నాకు తెలిసి ఖచ్చితంగా వర్షాలు గిర్షాలు మనకి పడతాయి, భూమి రీఛార్జ్ అవుతుంది, పెన్నా నదిగా అనుకునే అందరు కూడా అవుతారు, అధికారులందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ కృషిని కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరుండి మానిటరింగ్ చేస్తాం, అన్ని రకాలుగా కూడా అందరూ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి అందరు ఎస్సీలు కానీ ఈలు కానీ అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈరోజు ఒక 10,000 క్యూసెక్స్ సోమశిల నుంచి కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు, ఎందుకంటే 38,000 ఆంజనేయ మైపల్లి దగ్గర రిలీజ్ అయింది. సో మనకి ఎక్సెస్ నింపుకున్న తర్వాత ఇంక వదిలే అవకాశం ఉంటుంది.